చూస్తుంటే అంది, వికృతాచ విరూపాచ నచేయం సదృశీ తవ అహమేవానురూపాతే భార్యారూపేణ పశ్యమాం. ఈవిడెవరు ఇంత అసహ్యంగా ఉంది, చూస్తేనే అబ్బా కారం పెట్టేస్తాను బాబు, ఈవిడ నీకు తగింది కాదు, ఈవిడ నీ భార్య, చ విడిచిపెట్టా అసలు వారే, నీకు తగిందని నేను. చక్కగా నువ్వు నన్ను కానీ స్వీకరించావా? నేను మొట్టమొదట చేసే పని ఏమిటో తెలుసా? ఈవిడిని తినేస్తాను, వాణ్ణి తినేస్తాను. ఆ తర్వాత మనిద్దరం స్వేచ్ఛగా ఈ అరణ్యాల్లో హాయిగా విహరిద్దాం. తమ్ముడితో కలిసి భార్యతో కలిసి అరణ్యానికి వచ్చిన ధర్మాత్ముడు అన్నగారు, ఇంత వృద్ధురాలు ఒక రాక్షసి యొక్క వ్యామోహంలో పడి ఆవిడిని చూసి అబ్బా ఎంత బాగున్నావో అనిపోతాడు, ఆవిడితో ఉండిపోతాడని. అలాగే అంటే ఆవిడ తినిపెట్టేస్తుంది పాపం సీతమ్మని లక్ష్మణుణ్ణి. ఎంత చుప్పనాతితనమో, ఎంత అర్థం లేని మాటలో చూడండి నిజంగా శూర్పణ కవి. ఇంత అర్థం లేని మాటలు మాట్లాడితే నిజంగా యువతల వాడికి ఎంత కడుపు మండిపోవాలి. స్వభావాన్ని అర్థం చేసుకోవడంలో రామచంద్రమూర్తి ఒక గొప్ప సైకియాట్రిస్ట్. ఆయన గమనించారు ఇది చాలా దుర్వృత్తితో కూడుకుని ఉంది, పైగా విశేషించి నా యందు కామమును పొందింది. విశేషమైన కామము పురుషుని యందు పొందినటువంటి స్త్రీ యుక్తాయుక్తములను మరిచి నోరు తెరిచి అడిగినప్పుడు నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తే మనస్సు ఖేదపడుతుంది. నేను ఇక్ష్వాకు వంశంలో ఉత్తమ వంశ సంజాతుడైనటువంటి వాణ్ణి, ఒక ఆడదాని మనస్సుని క్లేశ పెట్టి మాట్లాడకూడదు. అందుకని కాసేపు అటు తిప్పి ఇటు తిప్పి తిప్పితే ఆవిడికే విసుగొచ్చి వీళ్ళు పనికి మాలిన వాళ్ళు రా, వీళ్ళు మనకి లొంగుతారా అనుకుని వెళ్ళిపోతుంది. ఎందుకని క్లేశ పెట్టడం? ఇటువంటి దాని మనసు క్లేశ పెడితే ప్రమాదం వస్తుంది అనుకున్నారు. అనుకుని ఆయన అన్నారు, తతశూర్పణకారామ కామపాశావపాసితాం స్వచ్ఛయాశ్లక్షణయా వాచ స్మితపూర్వమథాబ్రవీత్. స్మిత చిన్న చిరునవ్వుతో మాటలలో ఏ కాపట్యము లేకుండా పరమ స్వచ్ఛమైనటువంటి మాటని ఆయన ఎక్కడా శూర్పణకతో మాట్లాడడంలో ఆవిడ్ని హాస్యమాడదామనో ఇంకొక ఉద్దేశ్యమో ఆయనకి లేదు. ఆ శూర్పణక యొక్క కోర్కెని తగ్గింపచేసి అక్కడి నుంచి పంపించేద్దాం అనుకున్నారు. అనుకుని అనుజస్త్వేషమే భ్రాత శీలవాన్ ప్రియదర్శన శ్రీమాన్ అకృతదారశ్చ లక్ష్మణౌ నామ వీర్యవాన్. నాకు వివాహం అయిపోయిందమ్మా, నా భార్య సీతమ్మ అనురూప, నాకు ఆవిడ యందు చాలా ప్రీతి ఉన్నది, ఆవిడ్ని విడిచిపెట్టి నిన్ను ఎలా స్వీకరిస్తాను? స్వీకరించడం కుదరదు. ఆడవారికి పక్కన సపత్ని అంటే భర్తకి రెండవ భార్యగా ఉండడానికి ఇష్టపడరు. అందుకని నీకు పక్కన ఈ ఇంకొక భార్య కూడా ఉందన్న పోరు నీకెందుకు? అదిగో మా తమ్ముడు ఉన్నాడు చూసావా, అన్ని విధాలుగా నాలా ఉంటాడు, చాలా కీర్తివంతుడు, గొప్ప తేజస్సున్నవాడు. అనుజస్త్వేషమే భ్రాత శ్రీమాన్ అకృతదారశ్చ, చాలా కాలంగా స్త్రీ సుఖానికి దూరంగా ఉన్నటువంటి వాడు, కానీ స్త్రీ సుఖం తెలుసున్నవాడు. ఎందుకని ఆయన కూడా వివాహితుడు, 13 సంవత్సరాలుగా రాముణ్ణి అనుగమించి వచ్చాడు, భార్య పక్కన లేడు. అందుకని ఆయనకు ఒకవేళ స్త్రీ సుఖాన్ని కోరుకుంటున్నాడేమో, కోరుకుంటే ఆయనకి భార్య విక అర్థం ఉంటుంది, పక్కన ఈ సపత్ని పోరు ఉండదు. నాకు భార్య అవ్వడం ఎందుకమ్మా, ఆయన దగ్గరికి వెళ్ళు అన్నాడు. ఇలా ఆయన వద్దని, ఆయన వద్దంటే మనసుకు విసుగొచ్చిపోతుంది అనుకున్నాడు. అనుకుని ఆయన దగ్గరికి పంపించాడు. విడితే వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళింది. ఇంతకన్నా సభాముఖంగా ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నిజంగా ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి వ్యామోహించి వస్తే, నాకు మా ఆవిడుంది అలా మా తమ్ముడు ఉన్నాడు అక్కడైనా వెళ్ళంటే, అక్కడికి ఒక స్త్రీ వెళ్ళిపోయి మళ్ళీ అతన్ని అడగడం అంటే ఇంకా ఆవిడ శీలం ఎటువంటిదో మీరు ఆలోచించవచ్చు మహాప్రభో. ఇంకా ఈ ఒక్క వాక్యం కన్నా నేను ఇంకేం చెప్పదలుచుకోలేదు. అందుచేత అపూర్వీ భార్యయాచార్థి తరుణ ప్రియదర్శన అనురూపశ్చతే భర్త రూపస్య చ భవిష్యతి. ఆవిడంది ఆయన దగ్గరికి వెళ్ళి, నీకు తగినటువంటి భార్యని నేను, నువ్వు ఎంత కాంతిగా ఉంటావో నేనంత కాంతిగా ఉంటాను, నువ్వు చక్కగా యవ్వనంలో అందమైన రూపంలో ఉన్నావు, నేను యవ్వనంలో అందమైన రూపంలో ఉన్నాను, అందుకని మన ఇద్దరం సంతోషంగా కాలం గడుపుదాము, నన్ను స్వీకరించు అంది. అంటే లక్ష్మణుడు అన్నాడు, ఆయన గమనించాడు, అన్నగారు అలా మాట్లాడాడు, మాట్లాడాడంటే అన్నగారి హృదయం తను కూడా మళ్ళీ రాముడి దగ్గరికి పంపించేయాలి, షటిలాడుకున్నట్టు పంపించేస్తే ఆవిడ ఇద్దరూ పనికి మాలిన వాళ్ళని నిర్ణయించుకుని వెళ్ళిపోతుంది అక్కడి నుంచి.
ఆవిడ మనస్సులో భావం కలగాలనుకున్నాడు. కానీ రాముడు మాట్లాడినంత అందంగా మాట్లాడడం పాపం లక్ష్మణుడికి వస్తుందా? ఆయన ఒక చిన్న మాట గబుక్కునన్నాడు. ఆయన అన్నాడు, కథం దాసస్య మే దాసి భార్యా భవతుమిచ్చసి సోహమార్యేణ పరవాన్ భ్రాత్రా కమలవర్ణిని. పైగా ఇది దైవకార్యం, అలా ఆవిడ మనసు నొచ్చుకుంటేనే రామరావణ సంగ్రామం జరుగుతుంది. అందుకని మాటలను అలా పలికిస్తున్నారు దేవతలు. లక్ష్మణుడు అన్నాడు, నేనే ఓదాసుని, నాకున్న పని ఏమిటంటే ఓ గుణపం తట్టా పట్టుకుని ఆయన పిలిస్తే గబగబా వెళ్ళి పళ్ళు కందమూలాలు తేవడం. నన్ను కట్టుకుంటే నువ్వేమవుతావు? నువ్వో దాసి అవుతావు. నేనో దాసుడు, నువ్వో దాసి, మన ఇద్దరం ఏం చేస్తూ ఉండాలి? నువ్వో గుణపం తట్టా పట్టుకుని ఇద్దరం కందమూలాలు తీసుకొస్తూ ఉండడం, రాముడికి ఇస్తూ ఉండడం. నా వల్ల నీకు ఏం సుఖం ఉంటుందమ్మా? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం ఎందుకు? నాతో తిరగడం ఎందుకు? ఏనాం విరూపామసతీం కరాళాం నిర్ణతోదరీం భార్యాం వృద్ధాం పరిత్యజ్య త్వామేవైష భజిష్యతి. అదిగో మా అన్నగారి పక్కన మా వదిన గారు ఉంది చూసావా, ఆవిడ వృద్ధురాలైపోయింది. కడుపు చూసావా ఎంత లోపలికి వెళ్ళిపోయిందో, క్రోధంతో కోపంతో చూసా ఎలా ఉంటుందో మా వదిన. పాప పరిహాసం ఆడాడు గబుక్కుని లక్ష్మణమూర్తి. అందుకని నీలాంటి అందగత్తెని చూసిన తరువాత మా అన్నగారు ఇంకా ఈ భార్యతో ఎందుకుందాం అనుకుంటాడు. నువ్వు నన్ను కాదు మా అన్నయ్యనే గట్టిగా పట్టుకో, పట్టుకుంటే ఆ భార్యను వదిలేస్తాడు, వదిలేసి నిన్ను స్వీకరించేస్తాడు, స్వీకరించేస్తే హాయిగా నీ కోరిక తీరిపోతుంది అన్నాడు. అనేసేపటికి ఆవిడ అనుకుంది, అది నిజం అనుకుంది. అనుకుని ఇతి సా లక్ష్మణో లక్ష్మణేనోక్త కరాళార్ నిన్నతోదరి మన్వతే తద్వచస్తద్యం పరిహాస విచక్షణ. లక్ష్మణుడు చెప్పిన మాట నిజమనుకుని నేను అందగత్తెని, సీతమ్మ ఏ అందగత్తే కాదు, రాముడు నన్ను చేపడతాడనుకుని అక్కడికి వెళ్ళింది. వెళ్ళి ఆవిడంది, ఈ సీతమ్మ ఉండడం బట్టి కదా నువ్వు నన్ను స్వీకరించట్లేదు. ఏ అందంగా ఉంది ఈవిడ, వికృతంగాను ఈవిడి చంపి అవతల పారేస్తాను, తినేస్తాను, ఇక గొడవ ఉండదు, హాయిగా నన్ను స్వీకరించు, మన ఇద్దరం సంతోషంగా ఉందాం, ఆయన ఉన్నాడుగా మనకి సేవ చేస్తుంటాడని. అందుకు పాపం లక్ష్మణమూర్తి వచ్చింది అంటే అని ఇంకా రాముడు ఏ మాట అనలేదు, ఆశ్చర్యంగా చూస్తున్నాడు. భయంకరమైన స్వరూపంతో సీతమ్మ మీద పడింది. వెళ్ళి పడేటప్పటికీ ఆ తల్లి ఒక్కసారి భీతి పొందినటువంటి జింక లేడి ఎలా చూస్తుందో అలా చూస్తూ వెనక్కి తప్పుకుంటోంది. వెంటనే రాముడు పెద్ద కేకేశారు లక్ష్మణుణ్ణి. కేకేసి క్రూరై అనార్యై సౌమిత్రే పరిహాస కథంచన నకార్యప్పస్య వైదేహీం కథంచిత్ సౌమ్యజీవతీం. చూసావా లక్ష్మణ, ఇలాంటి అనార్యురాలితో పరిహాసం ఆడకూడదు. పరిహాసం ఆడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి స్త్రీతో. నువ్వు ఆడిన పరిహాసం వల్ల ఏమైందంటే నిజమనుకుంది, సీతమ్మ అడ్డు లేకపోతే నేను స్వీకరిస్తాననుకుంది, సీతమ్మని చంపడానికి వెళ్ళింది, అదృష్టవశాత్తు సీతమ్మ బతికింది, ఇంకొకచో పెద్దగని తెస్తే మీరడిపోను, అందుకని బతికింది. ఇంకా ఇటువంటి స్త్రీని ఉపేక్షించకూడదు. తను అందగత్తెని అందగత్తెనన్న భావన కలుగుతోంది కనుక స్త్రీ కనుక కాళ్ళు కానీ చేతులు కానీ తీసేస్తే అంగవైకల్యం వచ్చేస్తుంది కనుక అందమంతా ముఖాన్ని చూసే అనుకుంటోంది కనుక ఆ ముక్కు చెవులు కోసేసాయి అన్నాడు. అనేసరికి లక్ష్మణుడు గబగబా వచ్చి రాముడు కూర్చున్న ఆసనం పక్కన ఒక పెద్ద ఖడ్గం ఉంది, ఆ ఖడ్గం తీసి ఆవిడ ముక్కట్టుకున్నాడు, లటక్కను కోసేశాడు, రెండు చెవులు కోసేశాడు. కోసేసేటప్పటికో రక్తం వర్షం పడిపోయినట్టు పడిపోతుంది. ఆ వర్షం పడిపోతున్నట్టు పడిపోతున్నటువంటి రక్తంతో పెద్ద పెద్ద కేకలేస్తూ అరుపులు అరుస్తూ పరిగెత్తింది. పరిగెత్తి ఆ లోపల వనంలో తన అన్నగారు ఉన్నాడు కరదూషణులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన కూర్చున్న చోటుకి వెళ్ళి కింద పడింది. కింద పడేటప్పటికి ఆయన ఏమిట్రా ఇంత పెద్ద శబ్దం వచ్చిందని పక్కన చూశాడు శూర్పణక. చూసి ఆయన అన్నాడు, ఇదేమిటి ఇలా ఉన్నావు, ముక్కు కోయించేసుకున్నావు, చెవులు కోయించేసుకున్నావు, అంత నిత్తురు కారిపోతోంది. తన పక్కన నిశ్శబ్దంగా వెళ్ళిపోతున్నటువంటి కాలత్రాచుని తన గోటితో గీరిన వాడెవరు అని అడిగాడు. వాడికి ఎంత మదమో చూడండి, తెలిసి తెలిసి కాలపాశాన్ని మెడకి బిగించుకుంటున్నవాడెవరు, ఎవడు నీతో పరిహాసమాడాడు, నిన్ను ముట్టుకున్నవాడెవడు అని అడిగాడు. ఈవిడేదో మహాపతి వ్రతలాగా, నిన్ను ముట్టుకోవడమే కాదు నీ ముక్కు చెవులు కోస్తాడా, ఎవడు వాడు, వాడు ఈ పృథ్వీ మండలంలో ఎక్కడున్నా బ్రతకడం, నా బాణముల చేత వాడి రక్తాన్ని బయటికి తీస్తాను, వాడు నేల మీద పడిపోయి ఉండగా క్రూర మృగాలు వాడి శరీరాన్ని తినేస్తాయి, ఇప్పుడే చెప్పు ఎక్కడున్నాడో వాడు, ఎవడు నీ జోలికి వచ్చినవాడన్నాడు. వాడికి ధర్మం తెలిసి ఉంటే వాడు ఒక మాట అడగాలి, ఏమని
ఎందుకు కోసేశారే, ఎవరు కోసేశారు నీ ముక్కు చెవులని అడగాలి. వాడు ఆ మాటం లేదు, ఈవిడేదో మహాపతివ్రత అయినట్టు, ఈవిడ జోలికి ఎవరో వచ్చేసినట్టు, అందుకని తను రక్షించాలన్నట్టు. పావుని గీరిన వాడెవరు, పాశాన్ని తగిలించుకున్నవాడెవరు, వాడి పేరు చెప్పు చంపేస్తానన్నాడు. అంటే ఈవిడికి ఇంకా రాముడి మీద ఉన్నటువంటి వ్యామోహం వదలలేదు. ఇంత ముక్కు చెవులు కోయించేస్తే ఏమనాలి, ఇది శూర్పణఖ యొక్క శీలం. ఎంత గమ్మత్తైన శీలమో చూడండి, ఎలాగైనా రాముణ్ణి తను పొందాలి, లేకపోతే ఆ రాముడు శరీరంతో ఉండకూడదు. ఆ రాముడి నెత్తురన్నా తాగాలి, రాముడికి భార్య అన్నా కావాలి, రెండే. స్త్రీ మనస్సు ఎంత కఠినమవుతోందో చూడండి, రాక్షసి హృదయం ఆవిడంది. ఇంకా వ్యామోహం తీరక తరుణౌ రూప సంపన్నౌ సుకుమారౌ మహాబలౌ పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణ అజినాంబరౌ ఫలమూలాశనౌ దాంతౌ తాపసౌ ధర్మచారిణౌ పుత్రౌ దశరథస్యాస్తాం భ్రాతరౌ రామలక్ష్మణౌ గంధర్వరాజ ప్రతిమౌ పార్థివ వ్యసజనాన్వితౌ దేవౌ వా మానుషౌ వా తౌ న తర్కయితుముత్సహే తరుణీ రూప సంపన్న సర్వాభరణభూషిత దృష్టా తత్ర మయా నారీ తయోర్మధ్యే సుమధ్యమా తాభ్యాముభాభ్యాం సంభూయ ప్రమదామధికృత్యతాం ఇమామవస్థాం నీతాహం యథానాథా సతీ తథా ఏష మే ప్రథమ కామః కృతస్తాతత్వయా భవేత్ తస్యాస్తయోశ్చ రుధిరం పిబేయమహమాహవే అంది కరుడితోటి. అన్నా ఏం చెప్పమంటావు, తరుణౌ రూప సంపన్నౌ సుకుమారౌ మహాబలౌ చీరకృష్ణాంజి అని పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణ అజినాంబరౌ. అక్కడ ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, ఇక్కడికి దగ్గరలోనే ఒక వన వాళ్ళు ఒక చక్కటి ఆశ్రమాన్ని నిర్మించుకున్నారు, మంచి యవ్వనంలో ఉన్నారు, నారచీరలు కట్టుకున్నారు, కృష్ణాజినం పైన వేసుకున్నారు, ఎంత అందంగా ఉన్నారో తెలుసా, కందమూలాలు తింటున్నారు, తాపసులుగా ఉంటున్నారు, ధర్మంతో ప్రవర్తిస్తున్నారు. దశరథ మహారాజు గారి కొడుకులమని చెప్పారు, వాళ్ళ పేర్లు రామలక్ష్మణులు. గంధర్వులని చెప్పాలో, వాళ్ళు రాజకుమారులని చెప్పాలో, వాళ్ళ కాంతి చూస్తే అసలు నాకు నిజంగా ఏమని చెప్పాలో తెలియట్లేదు అన్నయ్యా, అంత అందగాళ్ళు వాళ్ళిద్దరు అంది. ఏమిటి, ముక్కు చెవులు కోసేసిన వదల్లా ఇంకా కామం అని అంత అందంగా ఉంటారు. కానీ వాళ్ళు నన్ను ఇలా ఎందుకు చేసేశారో తెలుసా అన్నయ్య, వాళ్ళ మధ్యలో ఒక స్త్రీ ఉంది, చాలా అందంగా ఉంటుంది, ఆవిడ వల్ల నా ఈ ముక్కు చెవులు కోసేశారన్నయ్య అంది. ఆవిడ కారణం సీతమ్మ, సీతమ్మ అసలు సీతమ్మ నోరు విప్పి మాట్లాడిన ఒక్క మాట ఏదైనా ఉందా అక్కడ? కానీ చుప్పనాతితనం లోపల ప్రవేశిస్తే ఎవరి వేపుకి తిప్పిందో చూడండి. ఎందుకు ఇంత కోపం, వాళ్ళంత అందగాళ్ళు ఎందుకు తనని స్వీకరించట్లేదు? ఆవిడ ఉండిపోయింది, ఆ సీతమ్మ ఉండబట్టి రాముడు స్వీకరించట్లేదు నన్ను, ఇది కడుపులో మంట, అందుకని ఆవిడ వేపుకి తిప్పింది, తిప్పి ఆ స్త్రీ కారణంగా నేను ఇటువంటి పరాభవం అనుభవించాను. ఇప్పుడు ఈ స్త్రీ జ్ఞాపకం రాగానే రాముడి మాటలు జ్ఞాపకం వచ్చాయి, అనురూప నాతో పాటు అనువర్తించేటటువంటి పతివ్రత, అందుకని నేను వేరొక భార్యని స్వీకరించనన్నాడు, అందుకని అటువంటి భార్య ఇంకొక భార్యని స్వీకరించనన్నాడు, కాబట్టి అటువంటి భర్త ఆవిడకుండకూడదు. ఎటువంటి దుష్టాలోచన వచ్చేసిందో చూడండి. అన్నయ్య నాదొక్కటే కోరిక, ఆ రాముడు తనకి దక్కడని జ్ఞాపకానికి వచ్చింది, ఆయన చెప్పిన మాట గుర్తొచ్చి, నువ్వు ఆ రాముణ్ణి సంహరించాలి, ఆయనలోంచి నురగతోటి బుడగలతోటి వేడి నెత్తురు బయటికి వస్తుంటే దోషిళ్లతో